हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मनमे उत्तरांध्र कल्पवल्ली श्री पड़ितली अम्मवारी सिरिमनोत्सवानिकि वच्चेसाम। ई पंडगलो मोदटगा वेद मंत्रालतो मंगल वाद्यालतो पूजारुलु अयिते वस्तारु। ఆ వెనకనే పాలధార అయితే వస్తుంది। ఈ పాలధార యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ రోజుల్లో అడవులు ఉండేవి కనుక ఆ అడవులను చదును చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు। అమ్మవారిని వెలుగు తీసే ప్రయత్నంలో ఈ పాలధార ఒక ముఖ్య పాత్ర అయితే పోషించిందన్నమాట। వాళ్ళకి గుర్తుగా వీళ్ళైతే కర్రలను తీసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట। పాటగుమ్మానికి మూడు సార్లు నమస్కారం చేసి మళ్ళీ అమ్మవారి టెంపుల్ వరకు అయితే వెళ్తదన్నమాట। ఇప్పుడైతే పాలధార వచ్చేస్తుంది। ఇక్కడ కర్రలు పైకి లేపుతూ వచ్చేదే పాలధార అన్నమాట। ఈ పాలధార కూడా వచ్చి కోటగుమ్మానికి మూడు సార్లు నమస్కారం చేసి అయితే వెళ్తుందన్నమాట। ఇక్కడ అమ్మవారిని వెలుగు తీసే ప్రయత్నంలో ఎవరెవరైతే ముఖ్య పాత్ర పోషించారో వాళ్ళందరినీ కూడా ఈ పండగలో అయితే చూపించడం జరుగుతుందన్నమాట। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే సాంప్రదాయం రన్ అవుతుందన్నమాట। అమ్మవారి సిరివానోత్సవాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారన్నమాట। మొత్తం ఇసుకేస్తే రాలినంత జనం కోట చుట్టూ ఉంటారు। ఇంకా ఈ పండగలో హైలైట్ ఏంటంటే మొత్తం 2 డేస్ అయితే జరుగుతుంది, తొలేలోత్సవం సిరివానోత్సవం అనిసని। ఇప్పుడు మొదటగా తొలేలోత్సవం అయితే మొదటి రోజు అయితే జరుగుతుంది, 13వ తారీఖున నిన్ననైతే అయిపోయింది। ఈ రోజు అయితే సిరివానోత్సవం అన్నమాట। ఇగో ఇప్పుడైతే తెల్ల ఏనుగు అయితే వస్తుందన్నమాట। తెల్ల ఏనుగు ఏంటంటే రాజవంశీకుల గుర్తుగా వస్తుందన్నమాట। అప్పట్లో అయితే నిజమైన ఏనుగును తిప్పేవారంట, ఇప్పట్లో అలౌ చేయరు కాబట్టి ఇప్పుడు అయితే ఏనుగు రూపంలో ఒక బండిని అయితే రెడీ చేసి తీసుకొస్తున్నారు। ఏనుగు కూడా కోటగుమ్మానికి 3 సార్లు నమస్కరించి మళ్ళీ గుడి వరకు అయితే వెళ్తుందన్నమాట। అదిగోండి 3 సార్లు అయితే నమస్కరిస్తుంది, చూశారు కదా, మొత్తం 3 సార్లు అయితే చేసింది। ఇప్పుడు ఏనుగు అయితే మళ్ళీ ఇప్పుడైతే తిరిగి అమ్మవారి టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోతుంది। ఏనుగు వెనకాలే జాలరి వల అయితే వస్తుందన్నమాట। ఈ జాలరి వల యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని పెద్ద చెరువు నుంచి వెలుగు తీసే ప్రయత్నంలో జాలర్లు కూడా సహాయం చేశారన్నమాట। ఈ జాలర్లు వెళ్ళి వెతికి తీశారు, సో దానికి గుర్తుగా జాలరి వల అయితే వస్తుందన్నమాట। ఇదిగోండి జాలరి వల, వీళ్ళు అందరూ కూడా జాలర్లు అన్నట్టు, వాళ్ళ ప్రతీక జాలరి వల కూడా। అమ్మవారి పుట్టిల్లైనటువంటి కోటగుమ్మానికి 3 సార్లు మొక్కి మళ్ళీ తిరిగి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుందన్నమాట। దీని వెనకాలే మనం ఇప్పుడెప్పుడైనా ఎదురు చూసే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాన అయితే వస్తుందన్నమాట। అదిగోండి వచ్చేస్తుంది, మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఆ సిరిమానుపై కూర్చొని పూజలు అందుకుంటుంది మన పైడితల్లి అమ్మవారు, అక్కడి నుంచి ప్రజలందరినీ ఆశీర్వదిస్తుంది అని ప్రజల యొక్క నమ్మకం అన్నమాట। సిరిమానుపై కూర్చొని ఆశీర్వదిస్తున్న అతను పూజారి అయినటువంటి పతివాడ అప్పల నరసయ్య గారి వారసులన్నమాట। పతివాడ అప్పల నరసయ్య గారు అమ్మవారిని వెతుకు తీయడంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషించారు। పతివాడ అప్పల నరసయ్య గారు అమ్మవారిని పెద్ద చెరువు నుంచి వెతికి తీసి ఈ మన వనం గుడి దగ్గర అయితే ప్రతిష్ఠించారన్నమాట। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను వంశస్థులే పూజారులుగా వహిస్తున్నారు, ఇప్పుడు ఆ పైన కూర్చునే కూడా వాళ్ళ వారసులే అన్నమాట। పైడితల్లి అమ్మవారి టెంపుల్ మీద డీటెయిల్ వీడియో కనుక మీకు కావాలి అనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, డీటెయిల్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను। ఈ విధంగా అమ్మవారి యొక్క సిరిమాను అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ కోట జంక్షన్ వరకు కూడా 3 రౌండ్లు అయితే వస్తుంది, 3 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత సిరిమానోత్సవం అయితే ముగుస్తుందన్నమాట। అదేవిధంగా ఇలా మన అమ్మవారు కూడా తన పుట్టిల్లైనటువంటి కోటగుమ్మానికి 3 సార్లు మొక్కి అక్కడి నుంచి అయితే టెంపుల్ వరకు అయితే వెళ్తారన్నమాట। నేనైతే ఈ సంవత్సరం ఎలాగైనా వీడియో చేయాలి, మీ అందరికీ చూపించాలి అని అమ్మవారి ఆశీర్వాదంతో లోనకైతే వచ్చి మరీ వీడియో అయితే చేస్తున్నానన్నమాట। ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి। అలాగే మీరు కనుక ఇంతకుముందే ఈ పండగని విజిట్ చేస్తుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఇంకా మరీ